Hi friends, welcome back to our channel. Today recipe vachesi ugadi pachadi. Ee ugadi pachadi anedi kevalam prasadam maatrame kadanti oka aarogyadayakanga puranalu cheptunnayi. Ee aaru ruchulato tayaray aarogyamaina ugadi pachadini ela tayar chesukovali ee roju video lo chuddam. Munduga oka mixing bowl teeskoni modati ruchaina pulupu kosam oka nimmakayanta size kala chintapallanu munduga naan pettukondi ila juice ni maatram veskondi. Actually, మామిడి ముక్కలతో కలిపి తీసుకోవడం వల్ల మనకి జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అండి రెండవ రుచి తీపి. ఈ తీపి కోసం 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసుకుందాం. కొద్దిగా వాటర్ ని వేసుకొని బాగా కలగబెట్టుకొని స్పూన్ వేసుకొని బాగా కలగబెట్టుకోండి. బాగా కలిగిన తర్వాత ఈ చింతపండు జ్యూస్ లోకి మిక్స్ చేసేస్తాం. రెండు రుచులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడవ రుచి కోసం చేదు అండి దీనికోసం మనం వేప పూతను ముందుగా వాటర్ లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి దుమ్ము అంతా ఉంటుంది కదా చెట్లో నుంచి తీసుకురావడం వల్ల సో బాగా క్లీన్ చేసుకొని ఈ వేప పూతను కూడా ఇందులోకి మిక్స్ చేసుకుందాం ఈ వేప పూతను వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది నెక్స్ట్ నాలుగవ రుచి కోసం వగరు అండి ఈ వగరు కోసం పిండి మామిడికాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి Actually, పిండి మామిడికాయల్ని మాత్రమే వేసుకోండి పెద్ద మామిడికాయలు వేసుకోకండి నెక్స్ట్ రుచి ఉప్పు ఈ ఉప్పు కోసం రాళ్ళ ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ఆరవ రుచి అనేది కారం ఈ కారం కోసం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుందాం ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదండి చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరం అవుతుంది లాన్ని కలుపుకుంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడి లాగే పట జీవితం కూడా ఆనందం కోపం దుఃఖం శాంతం ఆశ నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించాలనేది ఈ ఉగాది పచ్చడి సారాంశం అంతే అండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్